రైల్వేలు ఒకప్పుడు రైల్వే స్టేషన్ అంటే ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం పైనుంచి వర్షం నీళ్లు కిందేమో కూర్చోడానికి ప్లేస్ ఉండదు నేల మీద కూర్చుందామంటే వెనక మన వెనకాలే మనమే పోసే టాయిలెట్లు మన కింద నుంచినే వస్తుంటాయి ఒక అసహ్యకరమైన పరిస్థితుల మధ్యన గత్యంతరం లేని పరిస్థితుల్లో చేసిన జర్నీ నుంచి ఇప్పుడు అనేక మార్పులు చోటు చేసుకున్నాయి ఈ వందే భారత్ రైళ్లు వరుసగా నడుస్తున్నాయి నిన్న పశ్చిమ బెంగాల్ ఈవెన్ వాళ్ళ తల్లి చనిపోయినటువంటి బాధలో కూడా ఆయన వర్చువల్గా ప్రారంభించారు బెంగాల్ టూర్ని రద్దు చేసుకుని ఆ తర్వాత వర్చువల్గా అయితే ప్రోగ్రాం ప్రారంభించారు అదేమో ఆపకుండా ఈ సందర్భంగా ప్రధానంగా వందే భారత నినాదం పురుడు పోసుకున్న గడ్డ మీద వందే భారత్ రైలును ప్రారంభించిన ఆశ్రమండి పంతొమ్మిది వందల నలభై మూడులో డిసెంబర్ ముప్పైవ తేదీనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్ నికోబార్ నికోబరిధిలో త్రివర్ణ పతాక వెగరవేశారు దేశంలో వేగవంతమైన ప్రగతిలో రైల్వే సంస్కరణ కీలకం పశ్చిమ బెంగాల్లో గంగా ప్రక్షాళన కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టింది ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి బంగ్లాదేశ్ మీదగా అస్సాంలో దిబ్రూగఢ్ జిల్లా దిబ్రూగఢ్ దాకా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు సాగే పర్యాటక నౌక జనవరి పదమూడును ప్రారంభంగాబోతోంది ప్రపంచంలో ఇట్లాంటి ప్రయాణాల్లో ఇదే మొదటిది మన దేశంలో క్రూయిజ్ టూరిజం ప్రగతికి ఇది ఒక నిదర్శనం అంటూ చెప్పుకొచ్చారు అదే సమయంలో రికార్డు స్థాయిలో పెట్టుబడుల ద్వారా దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తున్నట్టు మోడీ చెప్పుకొచ్చారు పశ్చిమ బెంగాల్లోని హౌరా నుంచి న్యూ జల్పాయిగురి దాకా నడిచే ఏడో వందే భారత్ ఎక్స్ప్రెస్కి ఆయన ప్రారంభించారు అయితే ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్ నినాదాలు చేసేటప్పటికీ ఇది మీ పార్టీ కార్యక్రమం కాదంటూ స్టేజ్ ఎక్కడానికి నిరాకరించినటువంటి మమతా బెనర్జీ ప్రేక్షకుల్లో కూర్చుని కార్యక్రమాన్ని దాంట్లోనే నించినే ప్రధానమంత్రి కూడా విష్ చేసింది